గత 5 రోజుల క్రితము నేను యూపీఏ గవర్నమెంట్లో, ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఏ గవర్నమెంట్లో సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ఐటీఐఆర్ను ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ ఐటీఆర్ శాంక్షన్కి సంబంధించిన అనుమతులు యూపీఏ గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారు ఐటీఆర్కి అనుమతులు ఇవ్వడం జరిగింది అని గత 5 రోజుల క్రితము నేను ప్రెస్ మీడియా ద్వారా తెలంగాణ యావత్ దృష్టికి తీసుకునే విధంగా, ప్రధానంగా యువతీ యువకులకు ఉద్యోగాలకు సంబంధించిన ఈ యొక్క అంశం కాబట్టి నేను ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మళ్ళీ 5 రోజుల తర్వాత ఈ ఐటీఆర్కి సంబంధించిన ఈ యొక్క సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్లో మంజూరు ఐటీఆర్ ఇచ్చింది అనే దాని మీద ఇది క్యాన్సల్ కావడానికి 2014 తర్వాత బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది, ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత ఈ ఐటీఆర్ సంబంధించిన హైదరాబాద్కు మంజూరుకు సంబంధించిన దాని మీద రద్దు చేయడం జరిగిందని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది వాస్తవం కాబట్టి ఇది ఏదో ప్రెస్ మీట్లో అవగాహన లేక చెప్పింది కాదు, అనాలోచితంగా మాట్లాడింది కాదు. ఇవన్నీ డేటా ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను మాట్లాడిన. దీనికి సంబంధించి నేను మా గాంధీ భవన్ సంబంధించిన పిఆర్ఓ హరి ఇన్ఫర్మేషన్ టోటల్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను దీని మీద పూర్తి అవగాహనతోటే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇది విమర్శ కాదు. నేనేమంటున్నానంటే బీజేపీ బాబు జర ఫోన్లు మాట్లాడొద్దని చెప్పేవారు. బీజేపీ ప్రభుత్వం ఐటీఐఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్, యూపీఏ గవర్నమెంట్ ఇచ్చింది, ఇది ఎన్డీఏ మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సల్ చేసిర్రు అని ఇది పొలిటికల్ విమర్శ కాదు. ఆ రోజు బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు ఇది క్యాన్సల్ చేయకపోయి ఉంటే తెలంగాణలో అంటే 15 ఏళ్ల కాలంలో 15 లక్షల ఉద్యోగాలు వచ్చేవి అని వాస్తవాలే చెప్పిన. 15 లక్షల ఉద్యోగాలు ఇక్కడ ఈ ఐటీఐఆర్లో వచ్చేవి అని వాస్తవాలే చెప్పిన. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఇగో ఇందులో ఉన్నది. ఇగో సెంటర్ గివ్ సిటీ ఐటీ 2.19 లాక్స్ కోర్స్ బూస్ట్ విన్నారా? ఇది బాబు ఇది వస్తుందా మీకు? జూమ్ తీసుకోండి ఇది. ఎందుకంటే మళ్ళీ నేను 2వసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు బీజేపీకి సంబంధించిన నాయకులు విమర్శిస్తే ఇది నేను ప్రింట్ చేసుకొని వచ్చింది కాదు. ఇది నేనేదో సొంతంగా ఇంట్లో ముద్రలు తీసుకొచ్చి కాదు ఇది. ఇది ఓకే, ఇది చూసుకోండి అమ్మా జర జాగ్రత్తగా. ఇది ఓకే వచ్చిందా జూమ్? ఓకే ఇది ఒకటి. అట్లాగే ఇదేంది తెలంగాణ ఐటీ సెక్టర్ ఎవరన్నా అంటే మీకు ఎవరైనా కొంత టీవీలలో ఎవరైనా విమర్శిస్తే దీని మీద మళ్ళీ వస్తా ఆ సబ్జెక్ట్లోకి వస్తా. ఇది ఒక ఎవిడెన్స్ని మీరు రికార్డ్ చేసుకోండి ఇది. ఓకే తర్వాత ఇంకోటి టాక్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ఐటీఐఆర్ హైదరాబాద్ బాబు ఇది కూడా చూసుకోండి. ఇది కూడా ఈ 3 ఎవిడెన్స్లు ఇవి ఐటీఐఆర్ సంబంధించిన యూపీఏ కాంగ్రెస్ గవర్నమెంట్లో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారు అనుమతులు ఇచ్చిన దాని మీద ఈ యొక్క లింక్ డాక్యుమెంట్ ఇది, గవర్నమెంట్ డాక్యుమెంట్ ఇది, ఎవిడెన్స్ ఇది. ఏం బాబు తీసుకురా. ఇది మళ్ళీ చెప్తున్నా ఇది రాజకీయ విమర్శ కాదు, ప్రభుత్వాల మీద విమర్శ కాదు. తెలంగాణ బిడ్డగా ఈ 10 ఏళ్ళు ఐటీఆర్ని రద్దు చేసినటువంటి మళ్ళీ తీసుకురావాలి బీజేపీ ప్రభుత్వమే కదా. మళ్ళీ ప్రధానమంత్రి 3వసారి ప్రధానమంత్రి అయ్యారు. తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు ప్రజలు అవకాశం ఇచ్చిర్రు. అందులో 2 కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు అండ్ బండి సంజయ్ గారు, వాళ్ళు కూడా హైదరాబాద్లో చూడండి ఎంపీలు కదా. సికింద్రాబాద్ ఎంపీ బీజేపీ, మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ, చేవెళ్ళ ఎంపీ బీజేపీ, మెదక్ ఎంపీ బీజేపీ, 4 కదా. అంటే హైదరాబాదులో హైదరాబాదు తెలంగాణ రాజధాని హైదరాబాదులో ఈ 4 ఎంపీలను హైదరాబాద్ ప్రజలు ఇక్కడ మీకు అవకాశం ఇచ్చారు గెలిపించి.
మీ బాధ్యత ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా జగ్గారెడ్డి తెలంగాణ యువతి యువకులకు ఐటీఆర్ వల్ల ఉద్యోగ అవకాశాల దాంట్లో మీకు విషయాలు తెలవాలి కాబట్టి నేను 5 రోజుల కంటే ముందు పెట్టిన ప్రెస్ మీట్ని మళ్ళీ కంటిన్యూ ఎందుకు చేస్తున్నానంటే దీని మీద ఒక బీజేపీ ఎంపీ రఘు దీని మీద ఒక కామెంట్ చేసిండు, నేను టీవీలో చూసినది. ఓకే, నేనేమంటున్నానంటే ఇప్పుడు మీకు బాధ్యతలు ఇచ్చారు కదా, సపోజ్ మా కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ సెంట్రల్లో వచ్చి ఉంటే, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ప్రజలు చేసి ఉంటే, లేకపోతే తెలంగాణ నుంచి 14 సీట్లు ప్రజలందరూ కాంగ్రెస్కి అవకాశం ఇచ్చినా అక్కడ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయ్యేవాళ్ళేమో. కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకవేళ ఈసారి తెలంగాణ ప్రజలతో సహా దేశ ప్రజలు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసి ఉంటే 2012, 2012, 2013 సంవత్సరంలో సోనియా గాంధీ, రాహుల్, మన్మోహన్ సింగ్ గారు ఏదైతే ఐటీఆర్ అనుమతులు ఇచ్చారో హైదరాబాద్కి, మేము పోయి రాహుల్ గాంధీ గారి దగ్గర కూర్చొని గతంలో మనవి సోనియమ్మ ఇచ్చింది, మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన ఐటీఆర్ బీజేపీ ప్రభుత్వము క్యాన్సిల్ చేసిందని చెప్పి మళ్ళీ తీసుకొచ్చేవాళ్ళం. మాకు అవకాశం లేకుండా పోయింది. నెక్స్ట్ మళ్ళీ మాకు నమ్మకం మళ్ళీ తప్పకుండా రానున్న ఎన్నికల్లో మళ్ళీ మాకున్న 16 సీట్లలో మళ్ళా 14 సీట్లు తెలంగాణలో ఇస్తారని ఆశపడుతున్నాం ఎంపీలను. కేంద్రంలో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, ప్రధానమంత్రి గారు రాహుల్ గాంధీ గారు అవుతారు, ఆ నమ్మకం వచ్చింది మాకు, ప్రజలు ఆ రకంగా మాకు విశ్వాసాన్ని కలిగించారు. కానీ అప్పటిదాకా మా బాధ్యత ఏంది, ఈ ప్రభుత్వానికి ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు అపోజిషన్ పార్టీగా, కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ పార్టీగా మేము ఇక్కడున్న కేంద్ర మంత్రులను అడిగి మీ ద్వారా అయినా అయిపోతే మీ క్రెడిట్ మీకే వస్తుంది కదా, హైదరాబాద్గా ఐటీఐ మీరు తీసుకొచ్చారనుకోండి మీకే మంచి పేరు వస్తుంది కదా, ఈ ఆలోచన మీరు ఎందుకు చెయ్యరు? మిమ్మల్ని పొలిటికల్ విమర్శ చేస్తలేము, ఇది అక్కడ మిస్ అయింది కాబట్టి, మీ గవర్నమెంట్లో మిస్ అయింది కాబట్టి తీసుకురండి, ఈ అడ్వాంటేజ్ మీరు తీసుకోండి, తప్పేం లేదు కదా. కాబట్టి దీని విషయంలో నేను పార్లమెంట్ అయిపోయిన తర్వాత కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇద్దరు సెంట్రల్ మినిస్టర్స్ హైదరాబాద్కు వచ్చిన తర్వాత నేను వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని కలిసి రాతపూర్వకంగా వారికి రిప్రజెంటేషన్ ఇచ్చి గతంలో ఈ రకంగా జరిగింది, మిస్ అయిపోయింది మీ గవర్నమెంట్లో, ఇకనైనా మీరు తీసుకురావాలి అని నేను వారు హైదరాబాద్కు వచ్చిన తర్వాత తప్పకుండా కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని అపాయింట్మెంట్ తీసుకొని రిప్రజెంటేషన్ ఇస్తా, ఐటీఐని మళ్ళీ క్యాన్సిల్ అయ్యిందని మీరు తీసుకురండి అని రిప్రజెంటేషన్ ఇస్తా. ఇది ఒక విషయం. ఇది 2012 సెప్టెంబర్ 8వ తేదీన అప్పటి యూపీఏ ప్రభుత్వం ఐటీఆర్కి అనుమతులు ఇచ్చింది. సెప్టెంబర్ 20, 2013 అధికారికంగా కూడా ప్రకటన వచ్చింది. ఒకటి. రెండవది, 50,000 ఎకరాలలో హైదరాబాద్లో ఐటీఐఆర్లో భాగం అంటే అందులో ఐటీ ప్లస్ ఐటీఈఎస్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి కూడా ఇన్కమ్ ఎట్లా, దాదాపు ఈ ఐటీఈఎస్ ఈ 50,000 ఎకరాలలో ఈ ఐటీఆర్ని ఏర్పాటు చేసుకున్నట్టయితే ప్రభుత్వానికి కూడా 3 లక్షల కోట్ల పెట్టుబడులు కూడా వస్తాయి. అట్లనే దాదాపు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ ఈ యొక్క వ్యవస్థ ద్వారా దాదాపు 60 లక్షల ఉద్యోగాలకు వచ్చేవి అనేది అంచనా, అంటే ప్రాసెస్లో ఈ వ్యవస్థ ద్వారా స్టెప్ బై స్టెప్ డైరెక్టు ఇండైరెక్టు. కానీ మోడీ గారి ప్రభుత్వము ఏప్రిల్ 2016లో ఈ పథకాన్ని పక్కన పెట్టింది, 2016. అట్లాగే ఈ పథకాలు అమలు జరిగితే ఎస్సీజెడ్లు ఈ ఎస్సీజెడ్లు అనేది గతంలో జైపాల్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇది ఒక ప్రక్రియ, కానీ అప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ తెలంగాణ ఉద్యమం జోరుగా నడుస్తుంది, అందులో చాలా మిస్ అయిపోయినాం మనం. ఓకే, ఈ ఎస్సీజెడ్ల ఇండస్ట్రియల్ పార్కులు ఫ్రీ
ట్రేడ్ జోన్స్, వేర్హౌజ్ జోన్స్, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ మొత్తం హైదరాబాద్లో విస్తరించేవి. ఇది గమనించాలి యువతి యువకులు, తెలంగాణ ప్రజలు గమనించండి. అట్లాగే హైదరాబాద్లో 3 కారిడర్లు కూడా, మాదాపూర్, గచ్చిబౌలి, ఉప్పల్, మామిడిపల్లి, రావిర్యాల, ఆదిపట్ల, మహేశ్వరం మరియు పోచారం ప్రాంతాలలో అనేక రకాల యూనిట్లు వచ్చేవి. ఇది కూడా తెలంగాణ ప్రజలు గమనించాలి. ఇంత గొప్ప ప్రాజెక్టుని ఎన్డీఏ ప్రభుత్వము నిలిపివేయడము బాధాకరం. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న 8 మంది బీజేపీ ఎంపీలు, అందులో 2 సెంట్రల్ మినిస్టర్స్, 1 రాజ్యసభ ఎంపీ గారు లక్ష్మణ్ గారు, ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మళ్ళీ ఈ ఐటీఐఆర్ని మీరు హైదరాబాద్కు తీసుకురావాలని 2వసారి మళ్ళీ ఒకసారి నేను బీజేపీ ప్రభుత్వాన్ని, ఇక్కడున్న సెంట్రల్ మినిస్టర్స్ని, వీళ్ళ ద్వారా మోడీ గారిని, ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను.